హలో ఫ్రెండ్స్, ఫ్రూట్స్ కోసం మార్కెట్ కి వెళ్తే ఇవేంట కొత్తగా ఉన్నాయని తీసుకొచ్చాను. గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే వీటిని గ్రౌండ్ చెర్రీస్ అంటారంట. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి, చిన్న సైజ్ చెర్రీ టొమాటోస్ లా ఉన్నాయి అన్నమాట. ఇవి చెట్టుకున్నప్పుడు ఈ పై లేయర్ అంతా కూడా పండుకి పూర్తిగా కవర్ అయి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి దీనికి చాలా చాలా పేర్లు ఉన్నాయండి. బుడపుచ్చకాయలు అంటారు, కాశీ బుడ్డ పండ్లు అంటారు, కేప్ గూస్ బెర్రీ, గ్రౌండ్ చెర్రీస్, గోల్డెన్ బెర్రీస్, కామంచకాయలు, బుడమకాయలు, ఇలా దీనికి ప్రాంతాన్ని బట్టి చాలా చాలా పేర్లు ఉన్నాయి. చెర్రీ టొమాటోస్ కట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇది కొంచెం పులుపులగా తీతిగా ఉందన్నమాట. మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆరెంజ్ టేస్ట్ లో ఉంది. అంతేకాకుండా ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఇమ్యూనిటీకి గానీ, డైజెషన్ కి గానీ, మలబద్ధకాన్ని తగ్గించడానికి గానీ, ఆస్తమాకి గానీ, అలానే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి గానీ, అలానే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి గానీ ఈ పండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కాయను ఎప్పుడైనా మీరు చూసారా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే మీకు తెలుసుంటే ఈ కాయను మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియజేయండి. ఇది పల్లెటూరు వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది, అలానే అడవి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి అన్నమాట అడవిలో అయితే.